విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఆమెది తేనెలూరే గానం, మకరందపు మాధుర్యం, అమృతపు ధారలు కట్టిన సజీవ గంగా ప్రవాహం, మిన్నీటి సూర్యుడిని రప్పించి కోనేటిలో తామరలను వికసింపజేసిన సుమధుర సుస్వరం, ఆనతినీయరా అంటూ ఆ హరుడిని వేడిన ఘన గాన గంధర్వం, వీణీయ మీటినట్లుండే తన తీయని స్వరంతో ప్రపంచాన్ని పాటల బృందావనంలో ఓలలాడించిన అమృత తరంగం ఆ స్వరం, ఆర్ద్రతను రంగరించిన, మార్ధవాన్ని పొంగించిన, భక్తిని పారించిన, శృంగారాన్ని సవరించిన, అది ఆ స్వరానికే చెల్లు. జనం మెచ్చారు, ప్రభుత్వాలు మెచ్చాయి, ఆ గళసీమకు ఎన్నో పురస్కార హారాలు వేశాయి. పద్మం కూడా ఆమెను వరించి మురిసిపోయింది. ఆమె కంఠసీమలో భూషణమై మెరిసింది. వాణి జయరాం, శారదాంబాదేవి ఆమె రూపంలో భువికి దిగి వచ్చిందా అన్న రూపం. ఆ గొంతున అమృతాన్ని నింపుకుని పాటలను ప్రవహింపజేసిన సంగీత గాన సరస్వతి ఆమె. రచన ఎంత ఘనంగా ఉన్నా, పదాలు ఎంత కఠినంగా ఉన్నా, సున్నితంగా పలికించడంలో ఆమెకు ఆమె సాటి. విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని ఆ స్వరం తేల్చేసింది. విరహాన వేగిపోయిన కథలెన్నింటినో లోకానికి తెలిపిన కోకిల ఆమె. శకుంతల విరహ వేదనను, ఊర్మిళ నిద్రావస్థను తన స్వరంతో మధురంగా వినిపించిన గాయని ఆమె. విరిజల్లులను కురిపిస్తూ, ఇరుచూపులను ఒక్కటి చేస్తూ ఆమె స్వరం పన్నీరును చిలకరించింది, అభిమానుల గుండెలను తడిపింది. ఆ స్వరం నుండి జాలువారే గమకాలు, ఆకులపై రాలే హిమ బిందువులలాగా జారిపడుతూ ఉంటే సంగీతాభిమానులు ఆనందంతో తుళ్ళిపడ్డారు. ఆమె పాటంటే ఇష్టపడని వారుండరు, ఆమె పాటకు తన్మయులు కానివారుండరు. రాగం నుండి తాళాన్ని ఎలా వేరుచేసి చూడలేరో, వేదం నుండి నాదాన్ని ఎలా విడదీయలేరో, అలాగే వాణిజయరాం స్వరాన్ని అభిమానుల గుండెల నుండి విడదీయలేనిది. 5 దశాబ్దాలుగా ఆ స్వరధారలు వర్షిస్తూనే ఉన్నాయి, ఎన్నో భాషల్లో పల్లవిస్తూనే ఉన్నాయి, తరంగాలు తరంగాలుగా మదిలో పొంగులెత్తుతూనే ఉన్నాయి. బాల్యంలోనే ఎంతోమంది సంగీతజ్ఞుల ఆశీస్సులందుకుంది. ఆ స్వరం విన్న ప్రతి ఒక్కరూ పులకితమయ్యారు. 14 భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన ఘనత ఆమెది. ఇప్పటివరకు 3 జాతీయ పురస్కారాలను అందుకున్న వాణి జయరాం పలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఓ దర్శక హిమ నగం కనుమరుగై ఒక్కరోజు కూడా కాలేదు. ఇప్పుడు సంగీత స్వరసాగరం మాయమయ్యింది. కాశీనాథుని విశ్వనాథ్తో ఆమె అనుబంధం అపారమైనది. ఆయన తీసిన పలు చిత్రాల్లో కొన్ని పాటలను వాణి జయరాంతో పాడించేవారు. వేటూరి కానీ సిరివెన్నెల కానీ పాట రాసేటప్పుడు ఈ పాట వాణి జయరాం పాడితేనే బాగుంటుంది అని నిర్ణయించేవారట. అది ఆమె ఘనత. ఇళయరాజా, రాజన్ నాగేంద్రన్ బాణీలు కూర్చితే అందులో వాణికి ప్రాధాన్యత ఉండాల్సిందే. ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి, సంగీత రసజ్ఞులను మైమరిపించాయి, మరో లోకంలో విహరింపజేశాయి. ఇప్పుడు ఆ గానం మూగబోయింది, ఆ స్వరం నిర్జీవమైంది, ఆ దేహం దైవత్వాన్ని పొంది స్వర్గానికేగింది. ఆ మధుర కోకిలకు సుమన్ టీవీ ఘన నివాళులర్పిస్తోంది.